ఫ్రెండ్స్ అలా ఉన్నారు ఈ రోజు మనం 2017 లో రిలీజ్ అయిన కోల్డ్ స్కిన్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రతి సీన్ కూడా మనకి మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ని ఇస్తుంది ఇక మనం ఆలస్యం చేయకుండా మూవీ గురించి తెలుసుకుందాం రండి మూవీ స్టార్టింగ్ సీన్ లో ఫ్రెండ్ అనే వ్యక్తి షిప్ పై ఒక ఐలాండ్ కి వస్తూ ఉంటాడు ఇతను ఒక వెదర్ అబ్జర్వర్ గవర్నమెంట్ ఒక ఐలాండ్ వెదర్ గురించి కనుక్కోవడానికి ఫ్రెండ్ ని ఐలాండ్ కి పంపిస్తుంది ఫ్రెండ్ ఐలాండ్ లో 1 ఇయర్ పాటు స్టే చేసి వెదర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో అని అబ్జర్వ్ చేయాలి సో ఫ్రెండ్ ఈ ఐలాండ్ నుండి గవర్నమెంట్ కి వెదర్ ఫోర్కాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్ ఉండాల్సిన హౌస్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అతను ఆ ఇంట్లోకి వెళ్ళగానే అతనికి ఒక లైట్ హౌస్ అనేది కనిపిస్తుంది షిప్ క్యాప్టెన్ అండ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తారు వీళ్ళకి ఆ లైట్ హౌస్ లోకి వెళ్ళగానే ఒక మనిషి కనిపిస్తాడు అతను ఎప్పటి నుండో ఆ లైట్ హౌస్ లోనే నివసిస్తున్నాడు అతని పేరు గ్రోనర్ షిప్ క్యాప్టెన్ అతని దగ్గరికి వెళ్లి ప్రీవియస్ వెదర్ ఫోర్కాస్టర్ గురించి అడిగి అతను ఎక్కడ ఉన్నాడు మేము అతన్ని తిరిగి మాతో పాటు తీసుకువెళ్ళాలి నీకేమైనా అతని గురించి తెలుసా అని అడుగుతాడు అప్పుడు గ్రోనర్ అతనికి జబ్బు చేసి చనిపోయాడని చెప్తాడు నెక్స్ట్ కెప్టెన్ అయితే ఆ వ్యక్తి డెడ్ బాడీ ఎక్కడ ఉందని గ్రోనర్ ని అడుగుతాడు గ్రోనర్ ఏమో అతనికి జబ్బు చేసిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు కానీ అతను మళ్ళీ తిరిగి రాలేదు మేబీ అతను సముద్రంలో మునిగిపోయి ఉండొచ్చు అని చెప్తాడు అది విన్న తర్వాత కెప్టెన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు కెప్టెన్ వెళ్ళిపోయేటప్పుడు ఫ్రెండ్ ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి అతనికి ఒక గన్నుని ఇస్తుంటాడు కానీ ఫ్రెండ్ మాత్రం తనకి గన్ అవసరం లేదని చెప్పి కెప్టెన్ ని పంపేస్తాడు ఆ రోజు నైట్ ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు అతనికి ఒక డైరీ దొరుకుతుంది ఆ డైరీలో చిత్ర విచిత్రమైన డ్రాయింగ్స్ అనేవి ఉంటాయి వాటిని చూసిన ఫ్రెండ్ కి ఏం అర్థం కాదు కానీ ఆ డైరీ తనకంటే ముందు ఈ ప్లేస్ కు వచ్చిన వెదర్ రిపోర్టర్ దాన్ని మాత్రం తెలుస్తుంది ఆ డైరీలో డ్రాయింగ్స్ ఎలా ఉంటాయంటే ఒకవేళ మనిషి కప్ప నుండి పరిణామం చెందితే ఎలా ఉంటాడో అలాగనమాట ఫ్రెండ్ డైరీని చూస్తున్నప్పుడు ఎవరో కానీ తన ఇంటి బయట ఉన్నట్టు ఫ్రెండ్ కి అనిపిస్తుంది అప్పుడే సడన్ గా ఫ్రెండ్ కి ఒక చెయ్యి కనిపిస్తుంది అది మనిషి చెయ్యిలా ఉండదు అదేదో వింత క్రియేచర్ హ్యాండ్ లాగా ఉంటుంది అది చూసిన తర్వాత ఫ్రెండ్ కి భయం వేసి ఆ ఇంటి బేస్మెంట్ లోకి వెళ్లి దాక్కుంటాడు అప్పుడే ఒక వింత క్రియేచర్ ఆ ఇంట్లోకి వచ్చి బేస్మెంట్ కి ఉన్న హోల్ నుండి ఫ్రెండ్ ని చూస్తుంది అది చూసి భయపడి ఫ్రెండ్ ఆ క్రియేచర్ పై కత్తితో దాడి చేస్తాడు దాంతో ఆ క్రియేచర్ భయపడి అక్కడ నుండి పారిపోతుంది ఫ్రెండ్ రాత్రి అంతా అదే బేస్మెంట్ లో ఉంటాడు మార్నింగ్ అయ్యాక అతను ఇంటి బయటకు వచ్చి చూస్తే బయట చాలా అడుగు జాడలు అతనికి కనిపిస్తాయి ఆ అడుగు జాడలను చూసి ఫ్రెండ్ టెన్షన్ అయిపోయి డైరెక్ట్ గా లైట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు తర్వాత అసలు ఆ ప్లేస్ లో ఏం జరుగుతుందో తనకి చెప్పమని లైట్ హౌస్ లో ఉన్న వ్యక్తిని అడుగుతాడు కానీ లైట్ హౌస్ లో ఉన్న పర్సన్ ఫ్రెండ్ మాటను అస్సలు పట్టించుకోడు అండ్ ఆల్సో లైట్ హౌస్ డోర్స్ ను కూడా ఓపెన్ చేయడు ఇక లాభం లేదు అనుకుని ఫ్రెండ్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ అతను కొన్ని పొలాల సహాయంతో ఒక కంచె లాంటి దాన్ని నిర్మించి ఇంటి చుట్టూ పేర్చుతాడు నెక్స్ట్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళగానే అతనికి ఒక ట్రంక్ పెట్టిలో రైఫిల్ అండ్ ఆల్సో కొన్ని బుల్లెట్లు అనేవి దొరుకుతాయి వాటిని చూసిన తర్వాత ఫ్రెండ్ కి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర రైఫిల్ ఉండడంతో ఒకవేళ మళ్ళీ ఆ క్రియేచర్ ఇక్కడికి వస్తే దాన్ని ఎదిరించొచ్చని అనుకుంటాడు అదే రోజు నైట్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆ క్రియేచర్ మళ్ళీ వస్తుంది కానీ ఈసారి ఆ క్రియేచర్ తనతో పాటు చాలా క్రియేచర్స్ ని తీసుకుని వస్తుంది అవి ఇంటి దగ్గరికి రాగానే ఫ్రెండ్ వాటిపై అటాక్ చేస్తాడు కానీ అవి మాత్రం వెనకడిగనేవి వేయకుండా ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తాయి దాంతో ఫ్రెండ్ తన మార్నింగ్ పేర్చిన పొలాలను అంటిస్తాడు కానీ అనుకోకుండా తన ఇంటికి కూడా నిప్పు అంటుకుంటుంది ఆ నిప్పుని చూడగానే ఆ క్రియేచర్స్ అన్ని భయపడి ఆ ప్లేస్ నుండి పారిపోతాయి ఫ్రెండ్ కూడా ఆ రైతులతో పాటు చాలా కష్టం మీద తన ఇంటి నుండి బయటకి పరిగెడతాడు ఫ్రెండ్ రాత్రి అంతా ఇంటి బయట భయం భయంగా దాక్కుని ఉంటాడు మార్నింగ్ అవుతుంది అప్పుడు లైట్ హౌస్ లో దాక్కున్న వ్యక్తి నీటి కోసం బయటకు వస్తాడు వాడిని ఫ్రెండ్ చూసి అతన్ని ఫాలో అవుతూ అతని వెనకాల వెళ్తాడు మేబీ ఆ వింత క్రియేచర్స్ గురించి అతనికి తెలిసి ఉంటుంది కానీ వ్యక్తి వాటి గురించి నన్ను హెచ్చరించలేదని అనుకుంటూ అతనిపై గన్ ఏం చేసి పెడతాడు అప్పుడే సడన్ గా ఒక వింత క్రియేచర్ ఫ్రెండ్ పై అటాక్ చేస్తుంది అది ఒక ఫీమేల్ ఫ్రెండ్ కూడా దానిపై అటాక్ చేసి దాన్ని చంపేయబోతాడు అప్పుడే లైట్ హౌస్ వ్యక్తి వద్దు దాన్ని చంపొద్దు అది నిన్ను ఏం చేయదని ఫ్రెండ్ ని ఆపుతాడు ఆ క్రియేచర్ కూడా లైట్ హౌస్ వ్యక్తి వెనకాలకి వెళ్లి దాక్కుంటుంది అసలు ఫ్రెండ్ కి ఏం అర్థం కాదు అసలు ఈ క్రియేచర్ ఏంటి దానికి లైట్ హౌస్ వ్యక్తికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ లైట్ హౌస్ వ్యక్తి ఫ్రెండ్ తో కలిసి ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు అక్కడ రైఫిల్ అండ్ బుల్లెట్స్ ఉన్నాయని తెలుసుకుని ఆ లైట్ హౌస్ పర్సన్ నువ్వు నాకు బుల్లెట్స్ అండ్ రైఫిల్ ఇస్తే నేను నీకు లైట్ హౌస్ లో షెల్టర్ ఇస్తా అని డీల్ కుదుర్చుకుంటాడు ఫ్రెండ్ కూడా డీల్ కి ఒప్పుకుంటాడు లైట్ హౌస్ లోకి వెళ్ళాక ఆ క్రియేచర్ ఫ్రెండ్ తో బాగా క్లోజ్ అవుతుంది అది ఫ్రెండ్ దెబ్బలను కూడా తన సలైవా తో క్లీన్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ అది లైట్ హౌస్ టాప్ కు వెళ్లి వింతనంత శబ్దాలనేవి చేస్తుంది ఆ క్రియేచర్ అలా అరవగానే సముద్రం వైపు నుండి చాలా క్రియేచర్స్ లైట్ హౌస్ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి అప్పుడే లైట్ హౌస్ పర్సన్ ఫ్రెండ్ తీసుకెళ్లి తనను కూడా ఆ క్రియేచర్స్ పై అటాక్ చేయమని చెప్తాడు కానీ ఫ్రెండ్ మాత్రం ఆ క్రియేచర్స్ ని చూసి భయపడి వాటిపై అటాక్ చేయలేకపోతాడు కానీ లైట్ హౌస్ పర్సన్ మాత్రం వాటిని షూట్ చేస్తూ చేస్తూ ఆ నైట్ కి వాటిని ఆపగలుగుతాడు నెక్స్ట్ మార్నింగ్ లైట్ హౌస్ పర్సన్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నువ్వెందుకు వాటిపై అటాక్ చేయలేదు అవి మనల్ని చంపేసేవి నువ్వు ఇంకోసారి ఇలా చేసావు అనుకో నేను నిన్న ఇక్కడ ఉండనివ్వనని ఫ్రెండ్
గురించి లైట్ హౌస్ పర్సన్ ని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నీపై అటాక్ చేసినట్టుగానే ఆ క్రియేచర్స్ నాపై కూడా అటాక్ చేశాయి. అప్పుడే నాకు ఈ ఫీమేల్ క్రియేచర్స్ దొరికిపోయింది. నేను అప్పటి నుండి దీంతోనే నా లైఫ్ ని గడిపేస్తున్నానని చెప్తాడు. లైట్ హౌస్ పర్సన్ ఆ క్రియేచర్ ని ఒక బందీగా ఉంచుకుంటున్నాడని తెలిసిన ఫ్రెండ్ కి ఆ క్రియేచర్ పై సానుభూతి అనేది పెరుగుతుంది. ఫ్రెండ్ దానిపై చూపించే కేర్ కి ఆ క్రియేచర్ కూడా ఫ్రెండ్ బాగా నచ్చేస్తాడు. లైట్ హౌస్ పర్సన్ ఎప్పుడు కూడా క్రియేచర్ ని కొట్టి తిట్టి ఆఖరికి అబ్యూస్ కూడా చేసి దానిని ఒక బానిసగా మార్చుకుని హింసిస్తూ ఉండేవాడు. ఆ రోజు నైట్ కూడా క్రియేచర్స్ మళ్ళీ లైట్ హౌస్ దగ్గరకు వస్తాయి. ఈసారి ఫ్రెండ్ కూడా తను ఒకవేళ వాటిపై అటాక్ చేయలేకపోతే ఈ లైట్ హౌస్ లో ఉండలేనని తెలిసి వాటిపై అటాక్ చేసి వాటిని చంపేస్తూ ఉంటాడు. ఫ్రెండ్ ఆ క్రియేచర్స్ ని షూట్ చేస్తున్నప్పుడు లైట్ హౌస్ పర్సన్ చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్లి తలుపేసేస్తాడు. ఫ్రెండ్ ఏమో బయట ఉండి తమ వైపు వస్తున్న క్రియేచర్స్ ని చంపుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లైట్ హౌస్ పర్సన్ డోర్ ని ఓపెన్ చేయగానే ఫ్రెండ్ రక్తపు మడుగులో కూర్చుని ఉంటాడు. అతను చాలా క్రియేచర్స్ ని చంపేస్తాడు. ప్రతిరోజు కూడా ఆ క్రియేచర్స్ వస్తూనే ఉంటాయి. వీళ్ళు కూడా ప్రతిరోజు వాటిపై అటాక్ చేస్తూనే ఉంటారు. ఒక రోజు ఫ్రెండ్ బీచ్ లో నడుస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద నౌక అనేది కనిపిస్తుంది. దాంతో ఫ్రెండ్ ఎలాగైనా ఈ ఐలాండ్ నుండి తప్పించుకోవాలని గన్ ని షూట్ చేసి నౌకకి సిగ్నల్ ఇస్తాడు. గన్ సౌండ్ వినగానే లైట్ హౌస్ పర్సన్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అతనిపై అటాక్ చేసి అతన్ని కొడతాడు. అండ్ ఆల్సో ఇది నాదివి, ఇక్కడ నేనే కింగ్ ని, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నువ్వు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకని వార్నింగ్ ఇస్తాడు. గన్ సౌండ్ వినబడక ఆ నౌక కూడా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఒక హ్యూమన్ ని అయిన నాకే ఇతను ఇంత టార్చ్ చూపిస్తున్నాడు, మరి ఆ క్రియేచర్ కి ఇంకెంత టార్చ్ చూపిస్తున్నాడని ఫ్రెండ్ బాధపడతాడు. ఫ్రెండ్ కూడా ఇలాగే ఇంకొన్ని రోజులు గడిపేస్తాడు. ఒక రోజు ఫ్రెండ్ కి అనుకోకుండా సముద్ర తీరాన ఒక తిమింగల స్కెలిటన్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్ తిమింగల ఎముకలతో ఒక బోట్ బొమ్మను చేస్తాడు. ఆ బొమ్మ క్రియేచర్ కి బాగా నచ్చేస్తుంది. దాంతో ఫ్రెండ్ ఆ బొమ్మను దానికి ఇస్తాడు. తర్వాత ఆ క్రియేచర్ ఫ్రెండ్ ని అక్కడికో తీసుకుని వెళ్తుంది. అక్కడ ఈ ఐలాండ్ కి కొట్టుకొచ్చిన ఒక పడవని ఆ క్రియేచర్ ఫ్రెండ్ కి చూపిస్తుంది. దాన్ని చూసి ఫ్రెండ్ చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. ఇప్పుడు ఫ్రెండ్ కి ఆ క్రియేచర్ పై ఉన్న జాలి కాస్త ప్రేమగా మారుతుంది. వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉండడం ఆ లైట్ హౌస్ పర్సన్ చూస్తాడు. ఇక నెక్స్ట్ ఫ్రెండ్ లైట్ హౌస్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, నాకు ఒక పడవ దొరికింది, నేను ఉన్న దాని ప్రకారం మనం ఉన్న ప్లేస్ కి కొంచెం దూరంలో ఒక షిప్ మునిగిపోయింది, దాంట్లో మేబీ డైమండ్స్ ఉండొచ్చు, మనం కనుక వాటిని సంపాదించగలిగితే వాటి సహాయంతో క్రియేచర్స్ అన్నింటినీ ఒకేసారి అంతం చేయొచ్చు అని చెప్తాడు. లైట్ హౌస్ పర్సన్ కి అది నచ్చకపోయినా కూడా దానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ ఇద్దరు కలిసి పడవలో మునిగిపోయిన షిప్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఫ్రెండ్ ఒక వాటర్ సూట్ వేసుకుని డైమండ్స్ కోసం నీటి అడుగుకి వెళ్తాడు. ఫ్రెండ్ ఒక రోప్ ని కట్టుకుని నీటిలోకి దిగుతాడు. అతను వెళ్ళేటప్పుడు, నేను తాన్ని 2 సార్లు లాగితే డైనమైట్ దొరికిందని అర్థం, అలాగే 3 సార్లు లాగితే నేను ప్రమాదంలో ఉన్న అర్థం, అప్పుడు నువ్వు నన్ను వెనక్కి లాగు అని చెప్పి డైనమైట్స్ కోసం వెళ్తాడు. నీటి అడుగుకి వెళ్ళాక ఫ్రెండ్ కి డైనమైట్ కనిపిస్తుంది, కానీ ఆ ప్లేస్ లో ఇతనికి వెంట క్రియేచర్స్ ప్రెజెన్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో ఫ్రెండ్ తాన్ని 3 సార్లు లాగుతాడు. కానీ లైట్ హౌస్ పర్సన్ మాత్రం ఫ్రెండ్ ఆ క్రియేచర్ కి క్లోజ్ గా ఉండడంతో ఆ క్రియేచర్ తను వదిలి వెళ్ళిపోతుందని భయపడి ఫ్రెండ్ అక్కడే వదిలేస్తాడు. ఫ్రెండ్ కి భయం ఎక్కువైపోతుంది. కానీ ఆ ప్లేస్ లో ఉన్న క్రియేచర్స్ పిల్లలని తెలిసి ఫ్రెండ్ కొంచెం ధైర్యం వచ్చి ఈదుకుంటూ బోట్ దగ్గరికి చేరుకుంటాడు. ఫ్రెండ్ తనతో పాటు డైనమిక్స్ ని కూడా తీసుకొస్తాడు. ఫ్రెండ్ తనని ఎందుకు కాపాడలేదు అని లైట్ హౌస్ పర్సన్ ని అడగడు. ఆ రోజు నైట్ ఇద్దరు తమ తెచ్చిన డైనమిక్స్ ని చెక్ చేస్తారు. వాటిలో కొన్ని మాత్రమే పనిచేస్తాయని వీళ్ళకి తెలుస్తుంది. దాంతో నెక్స్ట్ డే ఇద్దరు కలిసి ఆ డైనమిక్స్ ని లైట్ హౌస్ చుట్టూ అమర్చి మిగతా వాటిని లైట్ హౌస్ కూడా సెట్ చేస్తారు. డైనమిక్స్ ని ఫిక్స్ చేశాక ఆ రోజు నైట్ ఆ వింత క్రియేచర్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఆ రోజు ఆ క్రియేచర్స్ రావు. అదే రోజు కాదు, నెక్స్ట్ 3 డేస్ కూడా ఒక్క క్రియేచర్ కూడా రాదు. దాంతో లైట్ హౌస్ పర్సన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది. దాంతో అతను తనతో పాటు ఉన్న ఆ క్రియేచర్ ని కొట్టి, నువ్వే కదా ఎవరిని రావద్దని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నిజం చెప్పు అని దాన్ని హింసిస్తాడు. ఇక వేరే మార్గం లేక ఆ క్రియేచర్ పెద్దగా అరుస్తుంది. అరుపును విని పెద్ద సంఖ్యలో క్రియేచర్స్ ఆ ప్లేస్ కి వస్తాయి. అవి వచ్చి రావడంతో లైట్ హౌస్ పర్సన్ డైనమిక్స్ ని ఆన్ చేస్తాడు. డైనమిక్స్ అన్ని పేలి పెద్ద సంఖ్యలో ఆ క్రియేచర్స్ చనిపోతాయి. మిగిలిన క్రియేచర్స్ లైట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తాయి. లైట్ హౌస్ పర్సన్ వాటిని ఎలాగైనా చంపాలని తను లైట్ హౌస్ లోనే ఉన్నాన్ని విషయం మర్చిపోయి లైట్ హౌస్ కు ఉన్న డైనమిక్స్ ని కూడా పేల్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా క్రియేచర్స్ లైట్ హౌస్ చుట్టూ చనిపోయి నేలపై పడి ఉంటాయి. కొన్ని కొన ఊపిరితో ఉంటాయి. ఫ్రెండ్ అండ్ లైట్ హౌస్ పర్సన్ కూడా స్పృహ లేకుండా పడి ఉంటారు. వీళ్ళు స్పృహలోకి రాగానే లైట్ హౌస్ పర్సన్ కొన ఊపిరితో ఉన్న క్రియేచర్స్ ని పొడిచి పొడిచి చంపేస్తాడు. అది చూసి ఫ్రెండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా వీళ్ళతో పాటు ఉంటున్న ఫీమేల్ క్రియేచర్ కూడా కనిపించదు. కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్ కి సముద్ర తీరాన ఒక క్రియేచర్ పిల్ల అనేది కనిపిస్తుంది. అది భయపడకుండా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఆ పిల్ల తల్లి కూడా ఆ ప్లేస్ కు వస్తుంది. ఆ తల్లి ఇంకెవరో కాదు, ఇన్నాళ్ళు లైట్ హౌస్ పర్సన్ దగ్గర బానిసగా ఉన్న అమ్మాయే. ఈ అమ్మాయి డైనమైట్ బ్లాస్ట్ నుండి తప్పించుకుని సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆమెతో పాటు ఇంకా కొన్ని జీవులు కూడా సర్వైవ్ అవుతాయి. ఈ జీవులన్నీ కూడా మేము బ్రతకాలంటే మనుషులతో ఒప్పందం చేసుకోవడం తప్ప ఇంకో దారి లేదని తెలుసుకుని ఫ్రెండ్ దగ్గరికి వస్తాయి. ఫ్రెండ్ కూడా ఈ విషయం అర్థమవుతుంది. కానీ అప్పుడే సడన్ గా లైట్ హౌస్ పర్సన్ గన్ తీసుకుని ఆ ప్లేస్ కు వస్తాడు. తర్వాత అతను ఫీమేల్ క్రియేచర్ ని బెదిరించి, పద నువ్వు మర్యాదగా లైట్ హౌస్ లోకి నడువని అంటాడు. కానీ ఆ క్రియేచర్ లైట్ హౌస్ పర్సన్ మాట వినదు. దాంతో ఆ
వ్యక్తి పిచ్చిపట్టిన వాళ్ళగా లైట్ హౌస్ లోకి పారిపోతాడు. నెక్స్ట్ ఫ్రెండ్ ఆ జీవో డిమాండ్స్ కొప్పుకొని పిల్ల క్రియేటర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే లైట్ హౌస్ వ్యక్తి ఆ పిల్లల్ని షూట్ చేస్తాడు. అది చూసి క్రియేటర్స్ అన్ని భయపడిపోతాయి. ఫ్రెండ్ కూడా చాలా పాపం వచ్చి లైట్ హౌస్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిపై అటాక్ చేసి అతన్ని చిరక్ కొడతాడు. ఆ వ్యక్తి కూడా ఫ్రెండ్ పై అటాక్ చేసి అతన్ని చంపేపోతాడు. అప్పుడే ఫ్రెండ్ ఒక పేరు చెప్తాడు. అది విని అతను తన చేతిలో ఆయుధాన్ని పడేస్తాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, ఫ్రెండ్ కంటే ముందుగా ఈ ప్లేస్ కు వచ్చిన వెదర్ రిపోర్టర్. యాక్చువల్ గా ఈ ప్లేస్ లో ఉండే లైట్ హౌస్ పర్సన్ చనిపోయి ఉంటాడు. ఈ వెదర్ రిపోర్టర్ కి ఏలియన్ నుండి వెళ్లాలని అనిపించక లైట్ హౌస్ పర్సన్ లాగా మారిపోయి ఆ ప్లేస్ లోనే ఉండిపోతాడు. ఈ విషయం గురించి ఫ్రెండ్ తన చదివిన డైరీ ద్వారా తెలుసుకుంటాడు. ఫ్రెండ్ మాటలు విన్న తర్వాత లైట్ హౌస్ పర్సన్ తను చేసిన తప్పులను తెలుసుకుని సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కరెక్ట్ గా 1 ఇయర్ అయిపోతుంది. గవర్నమెంట్ వెదర్ రిపోర్ట్ ని చెక్ చేయడానికి ఇంకో రిపోర్టర్ ని పంపిస్తుంది. ఆ రిపోర్టర్ తో పాటు ఒక క్యాప్టెన్ కూడా లైట్ హౌస్ దగ్గరికి వచ్చి ఫ్రెండ్ ని కలిసి మీరేనా లైట్ హౌస్ పర్సన్ అని అడుగుతాడు. దానికి ఫ్రెండ్ కూడా అవును అని సమాధానం ఇస్తాడు. అంటే ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయిపోతాడు. మరి వెదర్ రిపోర్టర్ ఏమయ్యాడని క్యాప్టెన్ అడిగితే అతను చనిపోయాడు అని చెప్తాడు. ఇక మూవీ లాస్ట్ సీన్ లో ఫ్రెండ్ లైట్ హౌస్ పై నిలబడి సముద్రం వైపు చూస్తూ ఉంటాడు. సముద్రంలో ఉన్న ఫీమేల్ క్రియేచర్ చాలా సాచ్ గా ఈత కొడుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఫ్రెండ్ ఆ క్రియేచర్స్ అన్నిటిని కాపాడాలని చెప్పి అక్కడ ఉండిపోవాలని అనుకుంటాడు. ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజు ఫ్రెండ్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.